విశాఖ చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును ఖరారు చేయబోతున్నారా? బుస్సాను ఓడించేందుకు టీడీపీ ఆపరేషన్ చీపురుపల్లి చేపట్టబోతుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బుస్సాకు చెక్ పెట్టేందుకే గంటానే కరెక్ట్ అనుకుంటుంది టీడీపీ. నియోజకవర్గంలో మరోమారు సర్వే తర్వాత నిర్ణయం తీసుకోబోతుంది. గంటాతో పాటు మాజీ మంత్రి నారాయణతో ఎప్పటికప్పుడు వ్యూహకర్త రాబిన్ శర్మ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. చీపురుపల్లి నుంచి మూడు సార్లు బొత్స విజయం సాధించారు. గత ఎన్నికల్లో 27,000 మెజారిటీతో ఘన విజయం సాధించారు. చీపురుపల్లి నియోజకవర్గానికి 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ విజయం సాధించి ఈ నేపథ్యంలో మరోసారి చీపురుపల్లి నియోజకవర్గంపై దృష్టి సారించింది టీడీపీ. ముఖ్యంగా బొత్స సత్యనారాయణపై గంట నిలబెడితే కనుక ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటుందని టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావును విశాఖ చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బొత్సాను ఓడించేందుకు టీడీపీ ఆపరేషన్ చీపురుపల్లి చేపడుతున్నట్టుగా నిర్ణయించింది. ఇందుకు వ్యూహకర్త రాబిన్ శర్మ ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి అనిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అనిల్, టీడీపీ ఆపరేషన్ చీపురుపల్లి చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. బొత్సాకు పోటీగా గంటా శ్రీనివాసరావును బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. థ్యాంక్ యూ రామ్దాస్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దింపాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తూ ఉంది. అందుకు అనుగుణంగా సర్వేలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గంటా శ్రీనివాసరావు అక్కడి నుంచి పోటీ చేస్తే కనుక గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్న నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సర్వే నిర్వహిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందం. ఈ నేపథ్యంలోనే బొత్సాకు చెక్ పెట్టేందుకే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 9 సార్లు చీపురుపల్లి నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే ఆ నియోజకవర్గం నుంచి 6 సార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే గద్దె బాబురావు 2 పర్యాయాలు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే 2014 ఎన్నికల్లో కిమిడి మృణాల్ని అప్పుడు మాజీ మంత్రిగా కూడా ఆమె పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ విజయం సాధించి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే బొత్సకు ఎలాగైనా చెక్ పెట్టాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాలన్నీ కూడా బొత్స సత్యనారాయణే నేరుగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు ఉత్తరాంధ్ర రాజకీయ నేతలతో విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బొత్స సత్యనారాయణ కృషి చేస్తున్నారు. కనుక వచ్చేటువంటి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణని ఓడించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ చీపురుపల్లి పేరుతో తెలుగుదేశం పార్టీ విస్తృతమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా సీనియర్ నేతగా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. 1999 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు. 1999లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2004లో చోడవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వ్యూహకర్త రాబిన్ శర్మ ఆయనతో స్థానిక నేతలతో మాజీ మంత్రి నారాయణతో కూడా ఇప్పటికప్పుడు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బొత్స 3 సార్లు చీపురుపల్లి నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచినట్టు తెలుస్తుంది. మొత్తం 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ చీపురుపల్లి నుంచి విజయం సాధించిన చరిత్ర ఉంది. సో ఈసారి కూడా ఖచ్చితంగా చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలని గట్టి వ్యూహంలో భాగంగానే టీడీపీ గట్టిగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ముఖ్యంగా రాబిన్ శర్మ దీనికి సంబంధించి ఎట్లాంటి స్ట్రాటజీ అవలంబించబోతున్నారు? అలాగే బొత్స లాంటి సీనియర్ నేతను ఎదుర్కొనేందుకు ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు లాంటి నేతలైతేనే సరిగ్గా ఆర్థికంగా సామాజికంగా గట్టి నేత కాబట్టి ఆయన్ని బరిలోకి దింపితేనే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని టీడీపీ భావిస్తుందా? సో ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది టీడీపీ? రైట్, విశాఖ చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును ఖరారు చేసే అవకాశాలున్నాయి. బొత్సను ఓడించేందుకు టీడీపీ ఆపరేషన్ చీపురుపల్లి చేపట్టబోతున్నారు. బొత్సకు చెక్ పెట్టేందుకు
గంటానే అనే కరెక్ట్ అని టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మరోమారు సర్వే తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ అనిల్, అనిల్ అసలు స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? దీనికి సంబంధించి ముఖ్యంగా బొత్స లాంటి సీనియర్ నేతను ఢీకొట్టాలంటే ఖచ్చితంగా గంటా లాంటి నేతనే సరైన వ్యక్తి అని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో టీడీపీ వ్యూహాలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే గంట ఇప్పటివరకు పోటీ చేసినటువంటి ప్రతి ఎన్నికలో కూడా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పలుమార్లు పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2009 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించినటువంటి నేపథ్యంలోనే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ విజయం సాధిస్తారని ఒక నానుడి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చాలా బలంగా చేస్తారనే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఈసారి చీపురుపల్లి విజయనగరం జిల్లాకు సంబంధించి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి నారాయణతో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కూడా ఆయన నేరుగా టచ్లో ఉన్నారు. ఈసారి చీపురుపల్లి నుంచి బరిలోకి దిగితే గనక విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయో మరోసారి తుదిదశ సర్వే నిర్వహించిన తర్వాత నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణను ఓడించడం అనేది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు 3 సార్లు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు, బలమైన నేతగా ఉన్నారు. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా పెద్ద ఎత్తున చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా కాపు అభ్యర్థిని రంగంలోకి దింపితే బలమైన అభ్యర్థి అయితే కనుక గెలుపు అవకాశాలు ఉండే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక గంటా ఇప్పటివరకు కూడా ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే మళ్ళీ ఆ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. 1999లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసినటువంటి ఆయన ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికకు కూడా నియోజకవర్గాన్ని మారుస్తూ వస్తున్నారు. అయితే వచ్చేటువంటి 24 ఎన్నికల్లో కూడా పూర్తిగా నియోజకవర్గాన్ని మార్చబోతున్నారనే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కూడా ఆ దిశగా గ్రౌండ్ వర్క్ చేయబోతోంది. ఈసారి ఏకంగా ఉమ్మడి విశాఖ జిల్లాను విడిచిపెట్టి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి చీపురుపల్లి లేదా నెల్లిమర్ల ఈ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. మొత్తం మీద టీడీపీ ఆపరేషన్ చీపురుపల్లి చేపట్టబోతోంది. బొత్సను ఓడించేందుకే ఈ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. బొత్సకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావే కరెక్ట్ అని భావిస్తున్న టీడీపీ చీపురుపల్లి నుంచి ఆయన్ను బరిలోకి ఎదించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అంటుంది. నియోజకవర్గంలో మరోసారి సర్వే తర్వాత ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.